ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2021 ఫేస్ టు మ్యాచ్లకు సమయం దగ్గర పడుతుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ఫేస్ టు మ్యాచ్లు ప్రారంభం కాబోతుంటే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లను చేస్తుంది. గత సీజన్ మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబీలలో ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతుంటే సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్ ను ముంబై ఇండియన్స్ ఢీకొనబోతుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకుని ముమ్మర సాధన కొనసాగిస్తుంటే మరోవైపు ఐపీఎల్ ఫేస్ టు మ్యాచ్లకు కొంతమంది స్టార్ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో కొన్ని జట్లు మిగతా వాళ్లను రిప్లేస్మెంట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ మరొక ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవడం జరిగింది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ ఫేస్ టూ మ్యాచ్లకు దూరమైన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోష్ బట్లర్ స్థానాన్ని వెస్టిండీస్ హిట్టర్ అయిన ఎవిన్ లూయిస్తో భర్తీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ప్లేస్ను విండీస్కి చెందిన ఒషానా థామస్తో రీప్లేస్ చేయనున్నట్లు రాజస్థాన్ యాజమాన్యం ప్రకటించింది. ఎవిన్ లూయిస్ గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడగా ఒషానా థామస్ గతంలో రాజస్థాన్ జట్టుకి ఆడాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.